ముందులా మనం ఎట్లున్నాం అట్లా రూమ్ లో ఉండాం, అప్పుడే ఫొటోస్ వీడియోస్ అనేవి డిలీట్ చేస్తాం. అప్పటి వరకు డిలీట్ చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇంకా రాను ఎప్పుడు కూడా అది అంటే ఇక ఊరికి పంపించేస్తా. హలో, చెప్పు. ఏమైంది? మర్చిపోయావు? అసలు ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు పెళ్ళైనాక? మర్చిపోలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ కలిసేది ఉందా లేదా ఏమన్నా? లేదు, ఎందుకు? మా ఇంట్లో అందరు మీ ఇంట్లో ఉన్నారు అంటున్నారు. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్తా? మరి నేనే వస్తా. రాను. అదే అదే అంటున్నావు కదా, నువ్వు రావు, నేను ఇస్తా. మీ ఇంటికి ఎవరు లేనప్పుడు చెప్పు అంటున్నా. నేను వద్దంటున్నా కదా, నాకు పెళ్ళి అయిందని అంటున్నా కదా. పెళ్ళి అయితే పెళ్లి రాకముందుకైతే పిలుసు, ఎన్నిసార్లు పిలుస్తా, ఎన్నిసార్లు పిలవకున్నా కానీ సరే వచ్చేదాన్ని. ఇప్పుడు ఏమైంది? పెళ్ళి అయితే వాడికి ఇష్టం లేదని చెప్పేసి ఇన్నా ఇన్నా ఇట్లానే నాకు ఇట్లానే అనిపించింది. చెప్తున్నా కదా, ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని చెప్తున్నా రానా. ఇగో నాకు అయితలేదు, నాతో అస్సలు అయితలేదు. నువ్వు సడన్ గా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను, ఇప్పుడు నాకు నువ్వు కావాలి. నువ్వు వస్తావా రావా? ఒక్కసారికి రా, ఒక్కసారికి ఒక్కసారికి రా వచ్చి. నా మాట విన్నా? ఇప్పుడు నేను రాలేను. లేదు, అవన్నీ నాకు చెప్పకు. నువ్వు నువ్వు రా వచ్చి, తెలుసు కదా లొకేషన్, లేదంటే నేను లొకేషన్ పెడతా. లేదు ఇక రాను అది ఇది అని చెప్పి ఇట్లనే దిద్దుజాతాలు చేసినావు అంటే ఇంకా మీ తెలుసు కదా, నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మనం ఏమేమి చేసినాయి అన్నీ ఉన్నాయి నా ఫోన్లో. ఇక నీ ఇష్టం. ఇక లేదు లేదు, నేను విన్నాను. మీ ఆయనకు పంపించేస్తా, అప్పుడు ఇక నువ్వు మీ ఆయనతో నేను మాట్లాడుకుంటావు, మాట్లాడుకో. అప్పుడు ఇట్లాగో వదిలేస్తాడు ఆడు, అప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి రావచ్చు. ప్లీజ్ వద్దు అంటున్నా కదా, గొడవ అయితే మరి. మరి గొడవ అవుతుంది అంటే రామా కదా, మా ఇంట్లో క్లాస్ ఫీలింగ్ ఉంది, నేను రాను చేసుకోను అని కూడా చెప్పాను కదా. సరే నువ్వు చేసుకోకు, నాకు పెళ్లి చేసుకోమని చెప్పేసి ఎవరు అంటలేరు. వచ్చి నాతో పండుకో అంతే. నీ వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా ఒక్కసారికి వచ్చేసాయి. నా మాట వినొద్దని చెప్తున్నా కదా. లేదు లేదు, వినా నేను, ఇక అసలు వినా నేను. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నువ్వు రావాలి. ఎప్పుడు వస్తావు కాదు రావాలి, ఎట్లయినా వచ్చి నా దగ్గర వచ్చి ముందులా మనం ఎట్లున్నాం అట్లా రూమ్ లో ఉండాం, అప్పుడే ఫొటోస్ వీడియోస్ అనేవి డిలీట్ చేస్తా. అప్పటి వరకు డిలీట్ చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇంకా రాను ఎప్పుడు కూడా అది అంటే ఇక నీ మొగుడికి పంపించేస్తా. ఇక మీ మొగునితో నేను మాట్లాడుకుంటావు, మాట్లాడుకో. ఇక సరే మరి, సరే నేను వస్తాను కానీ పంపేకి సరేనా? ఎప్పుడు వస్తావు చెప్పు, నువ్వు చెప్తే నేను వస్తా. ఈ రోజు రా. ఈ రోజు వద్దు, రేపు వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తా? అప్పుడు రాను, ఎప్పుడు వెళ్ళి అప్పుడు వస్తాను. చెప్తున్నా వస్తాను కానీ ఇప్పుడు రాలేను నేను. రేపు ఎప్పుడు వస్తావు? మరి రేపు వస్తాను. రేపు వచ్చిన దాని తర్వాత, మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాని తర్వాత నువ్వు నువ్వు డిలీట్ చేస్తేనే నేను నీతో చేస్తా, నువ్వు డిలీట్ చేయకపోతే నేను చెయ్యను అని చెప్పేసి ఇవన్నీ రూల్స్ కథలు దింగినావు అనుకో. చెప్తున్నా, నీ ముంగర్ని పంపించేస్తా నీ భోగునికి, నేను అటు నుంచి అట్టే తీసుకొని వెళ్ళిపోతా. సరే నా, చెయ్యకు చెయ్యకు వస్తా. ఏం చెప్తే అది చెయ్యాలి. మళ్ళీ రేపు వచ్చినాక మళ్ళీ నువ్వు కథలు పడ్డావు అనుకో, ఇక నీ ఇష్టం. ఇంకా రేపు ఎప్పటి వరకు వస్తాను? సరే రేపు ఎన్ని గంటల వరకు వస్తావు? నువ్వు చెప్తే నేను వస్తాను. మా ఇంట్లో ఏదో చెప్తా, మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వస్తాను నీ దగ్గరికి రేపు. రేపు వచ్చి మళ్ళీ ఎల్లుండి పోవాలి. ఇంకా ఏంటి, రేపు వచ్చి ఎల్లుండి పోవాలి అంటున్నావు? అమ్మో అట్లా కుదరదు, చెప్తున్నా కదా నేను మధ్యాహ్నం వస్తాను, ఈవినింగ్ వెళ్ళిపోతా. ఈవినింగ్ అంటే నైట్ ఎల్లు. సరే ఎన్ని గంటలకు చెప్పు? రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసాయి, లొకేషన్ పెడతా వాట్సాప్ లో. కథలు పడ్డావంటే గుర్తుందిగా, ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. సరే సరే, ఈ టైంకి ఫోన్ చేస్తాను నేను మధ్యాహ్నం. ఓకేనా? ఓకే సరే. సరే.